ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్కు రవాణా అవుతున్న సుమారు 13,72,000 రూపాయల విలువగల గుట్కాను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్కు గుట్కా రవాణా అవుతున్నదన్న సమాచారంతో పట్టణ ఎస్ఐ సింహాచలం, కానిస్టేబుల్ నీలకంఠం, ఇతర సిబ్బంది బెల్లుపడ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీని నిర్వహించారు. బరంపురం నుండి పలాస వైపు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని తనిఖీ చేయగా లోడ్ పైన ఎండిన అరిటాకులను ఉంచి కింద నిషేధిత గుట్కా ఉంచినట్టు పోలీసులు కనుగొన్నారు. వాహన డ్రైవర్ నక్క యేసుదాసును విచారించగా కాకినాడ నుండి కటక్కు అరటిగెల లోడ్తో వెళ్లి తిరిగి వస్తుండగా కాకినాడకు చెందిన హరిదాస్ బరంపురంలో లోడ్ ఉందని తెమ్మని చెప్పగా బరంపురం పెద్ద బజార్లో లోడ్ చేసుకుని వస్తున్నానని వివరించాడు. వివిధ కంపెనీలకు చెందిన గుట్కాను ఖరీదు కట్టగా వాటి విలువ 13,72,000 రూపాయల విలువగా పోలీసులు తేల్చారు. విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నీలకంఠంకు ఉన్నతాధికారులు ప్రకటించిన నగదు బహుమానాన్ని సిఐ పైడప్పు నాయుడు, ఎస్ఐ సింహాచలం అందించారు. ముఖ్యంగా నిన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ మన ఎస్ఐ గారికి, అదేవిధంగా మా కానిస్టేబుల్ నీలకంఠానికి వచ్చిన సమాచారం మేరకు ఒక భారీ ఎత్తులో సుమారు 13,72,000 రూపాయలు నిషేధిత గుట్కాన్ని పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా అంటే బరంపురంలో ఈ నక్కా యేసుదాస్ అనే అతను కటక్ అరటిగాళ్ళ లోడ్ ఎక్కించుకుని వెళ్ళి ఆ లోడ్ని తిరిగి అక్కడ అన్లోడ్ చేసి బరంపురం వచ్చి బరంపురంలో బడా బజార్ దగ్గర సుమారు 13,72,000 విలువ చేసిన గుట్కాని ఎక్కించుకొని కాకినాడలో హరినాథ్ అనే అతనికి పట్టుకుని వెళ్తాడు. పట్టుకుని వెళ్ళి దీనికి ఇంకోటి అంటే ఇంతకుముందు మన పట్టుకొని దీని మీద అరటితో అది తుక్కుంటుంది, చెత్త ఉంటుంది, ఈ చెత్త యాకం మీదని కప్పేసి దాని మీద అన్లోడ్ చే పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఎంత చెక్ చేసినా అది అరటి తొక్కు అనుకుంటే తప్ప నుంచి లోన్ గుట్కాలు ఉన్నాయని ఉంది. మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో మొత్తం ఆ తొక్కునంతా బయటికి పిలిచి దింపి చూస్తే దాంట్లో 53 గోన్ సంచుల్లో గుట్కా, 6 బాక్సులు,